ఐపీఎల్ 17 సీజన్లోకి ఎందుకు అంతగా హైప్ పెరిగింది అనేది ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. స్టార్ట్ అయ్యి ఎగ్జాక్ట్గా 1 వీక్ కాలేదు, అలాగే తిప్పి తిప్పి కొడితే 10 మ్యాచ్లు కాలేదు. 90% ఆఫ్ ద మ్యాచెస్ చివరి ఓవర్ దాకా విన్నర్ ఎవరనేది గెస్ చేయలేని పరిస్థితి నెలకొంది. 10 మ్యాచ్లోనూ ఫాస్ట్లో రికార్డులు నెలకొల్పిన అన్ని గల్లంతైపోవటం ఈ సీజన్ మీద మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే మెయిన్లీ ఎస్ఆర్హెచ్ మన కేకేఆర్ మీద ఆల్మోస్ట్ గెలిచినంత పనిచేస్తుంది. నిన్న ఎస్ఆర్హెచ్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. అలానే సిఎస్కే యొక్క ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది, ఇవే క్రేజ్ పెంచుతున్నాయని చెప్పుకోవాలి. అయితే అలాంటి ఓవర్కి అలాంటి ఇంట్రెస్టింగ్ మ్యాచ్ మన ముందుకు రాబోతుంది. ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా 10వ మ్యాచ్గా ఆర్సీబీ మరియు కేకేఆర్లు రాత్రి 7:30 నుండి బెంగళూరులోని హోమ్ గ్రౌండ్గా చిన్నస్వామి స్టేడియం వేదికగా తలబడనున్నాయి. అయితే ఆర్సీబీ ఓవర్సీస్ ప్లేయర్స్ ఇంతవరకు మార్క్ ఇన్నింగ్స్లో అయితే ఆడలేదు, అలానే ఆర్సీబీతో మార్క్ ఇన్నింగ్స్ కూడా విజయం కూడా సాధించలేదు. బట్ సిఎస్కే చేత తొలి మ్యాచ్లో ఓడాక సొంత గ్రౌండ్లో పంజాబ్ను ఓడించి ఈ సీజన్లో బోని కొట్టింది. అదర్ ఎండ్లో కేకేఆర్ మెయిన్లీ రసూల్ ఈజ్ బ్యాక్, అలానే ఫిలిప్ సాల్ట్ ఇద్దరు విధ్వంసంతో ఎస్ఆర్హెచ్ మీద విజయం సాధించారు. అయితే ప్రజెంట్ ఇద్దరు విన్నింగ్తోనే ఆడుతున్నారు, మ్యాచ్లో తలబడనున్నారు. అయితే ఈ చిన్నస్వామి స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ ఏంటి, స్టాట్స్ ఎలా ఉన్నాయి, వెదర్ కండిషన్ ఏంది, లైవ్ ఎక్కడ జరగబోతుంది, ప్లేయింగ్ 11 ఇప్పుడు ప్రివ్యూ ఎలా ఉండబోతుంది, అయితే ఇరువురు టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఏంది, అలానే ఇద్దరు టీమ్స్లో క్రూషియల్ ప్లేయర్స్ ఎవరు, 1x1 పై ఒక లుక్ చేసేద్దాం. అయితే ముందుగా చిన్నస్వామి స్టేడియం ఆడియన్స్ కెపాసిటీ 40,000గా ఉంటుంది. ఈ 40,000లో 35,000 మంది గట్టిగా ఈ ఫ్యాన్సే ఉంటారు, ఆర్సీబీ ఫ్యాన్సే. అందులోని విరాట్ కోహ్లీ నామస్మరణే ఉంటుందంటే ఆశ్చర్యం లేదు. అలానే ఈ స్టేడియం డైమెన్షన్స్ పరిశీలిస్తే మేజర్ సైడ్స్ వచ్చేకి 60 మీటర్లుగాను, స్ట్రైట్ బౌండరీ వచ్చేకి 70 మీటర్లుగాను, అలాగే బ్యాక్ సైడ్ వచ్చేకి 58-54 మీటర్లుగా ఉండొచ్చు. నాకు పిచ్ రిపోర్ట్ అయితే మాత్రం కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తుందని చెప్పాలి. ఇంతకుముందు సీజన్స్లో ఈ గ్రౌండ్లో 200 స్కోర్ అనేది ఈజీ టాస్క్. మొన్న ఈ గ్రౌండ్లో పంజాబ్తో జరిగిన మ్యాచ్లో పిచ్ చాలా స్లోగా కనపడింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసి పంజాబ్ 176 పరుగులే చేసింది, చేజింగ్ కష్టంగా జరిగిందనే చెప్పుకోవాలి. పిచ్ మరీ స్లోగా అనిపించింది. సో కోహ్లీ దినేష్ కార్తిక్ పుణ్యమా అంటూ మరో 4 బంతులు ముందే లక్ష్యాన్ని ఛేదించగలిగింది ఆర్సీబీ. ఇది ప్రజెంట్ పిచ్ బిహేవియర్. తర్వాత వెదర్ రిపోర్ట్ పరిశీలిస్తే ఇండియాలో సమ్మర్ సీజన్ బాగా స్టార్ట్ అయిపోయింది, టూ హాట్గా ఉంటుంది. బట్ బెంగళూరులో ఘాటు కొన్ని చల్లగా ఉండే అవకాశం ఉంది, ఇక నైట్ మ్యాచ్ అవ్వడం వల్ల చల్లగానే ఉంటుంది. డ్యూ ఫ్యాక్టర్ ఎఫెక్ట్ అనేది కూడా ఉండవచ్చు, వర్షం పడే సూచన అయితే లేదనే చెప్పుకోవాలి. ఇక లైవ్ స్ట్రీమింగ్ నుంచి మాట్లాడుకుంటే యాజ్ యూజువల్గా సబ్స్క్రిప్షన్తో కూడి టీవీస్లో స్టార్స్ బెస్ట్లో చూడవచ్చు. అలానే ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చేసరికి ఎటువంటి సబ్స్క్రిప్షన్ లేకుండా జియో సినిమాల్లో వాచ్ చేయొచ్చు. తర్వాత ఈ గ్రౌండ్లో ఐపీఎల్ స్టాట్స్ చూస్తే ఓవరాల్గా ఈ గ్రౌండ్లో ఇప్పటివరకు ఐపీఎల్ పరంగా టోటల్గా 89 మ్యాచ్లు జరిగాయి. ఫస్ట్ బ్యాటింగ్ వల్ల 37 గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ వల్ల 48 గెలిచారు, నో రిజల్ట్గా 4 ఉండిపోయాయి. సో చేజింగ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని తెలుస్తుంది. బట్ ఈ గ్రౌండ్లో హైయెస్ట్ టోటల్ వచ్చేది 263 పరుగులు, 5 వికెట్లుగా ఆర్సీబీ పేరటే ఉంది. బెస్ట్ స్కోర్ వచ్చేకి ఆర్సీబీ పేరటే 82 పరుగులకి ఆల్అవుట్ అయింది. ఈ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 172 పరుగులుగా ఉంటుంది, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 156 పరుగులుగా ఉన్నాయి. అయితే ఈ సీజన్లో ఆర్సీబీ ఈ గ్రౌండ్లో పంజాబ్తో ఒక మ్యాచ్ కూడా ఆడింది. పంజాబ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 176 పరుగులు చేస్తే చేజింగ్లో ఆర్సీబీ కష్టపడే గెలిచిందని చెప్పుకోవాలి, 4 బంతుల ముందు విజయం సాధించింది. ఇక తర్వాత హోమ్ గ్రౌండ్గా ఆర్సీబీ రికార్డ్స్ ఎలా ఉన్నాయి చూసేద్దాం. ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో ఇప్పటివరకు 84 మ్యాచ్లు ఆడింది, వీటిలో 39 గెలిస్తే 40 ఓడిపోయింది, మొన్న మ్యాచ్తో కలిపి 40 గెలిచి 40 ఓడింది. సో హోమ్ గ్రౌండ్ అయినప్పటికీ కంచు కోట అయితే ఆర్సీబీ కాదు, 50-50 ఛాన్సెస్ ఉన్నాయనే చెప్పుకోవాలి. ఇక చివరిగా ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుందాం. అయితే ముందుగా కేకేఆర్ ఈ సీజన్లో తొలి మ్యాచ్లోనే ఎస్ఆర్హెచ్కి షాక్ ఇచ్చింది. ఈ ఫామ్లో రావడం అనేది కేకేఆర్కి బ్యాక్ బోన్ అని చెప్పుకోవాలి. చేజింగ్లో ఇంకా మోస్ట్ హెల్ప్ అవుతుంది ఇతని ఇన్నింగ్స్. అలానే తొలిత బ్యాటింగ్లో అయితే మాత్రం గేర్స్ మార్చి స్కోర్ బోర్డును పరిగెత్తించగలడు, అలానే బౌలింగ్లో కూడా వేయగలడు. రసూల్ ఈజ్ బ్యాక్, కేకేఆర్ ఈజ్ ఆల్సో బ్యాక్, నో డౌట్. అయితే ఇలాంటి డేంజరస్ యంగ్ బ్యాటర్ ఇంకో రసూల్కి వారసుడు కూడా ఉన్నాడు, అతను కూడా టచ్లో ఉన్నాడు, అతను రింకు సింగ్. వీళ్ళిద్దరు జోడీ మిడిల్ ఆర్డర్ ఫినిషింగ్లో కలిస్తే కేకేఆర్లో నెక్స్ట్ లెవెల్లో పెర్ఫామ్ చేయగలదు. ఇక తర్వాత కేకేఆర్ మెయిన్ డ్రాబ్యాక్ తొలి నుండే అదే ఓపెనింగ్. మొన్న మ్యాచ్లో వన్ హ్యాండ్ ఓపెనర్ సాల్ట్ మోస్ట్ సక్సెస్ అయ్యాడు, తొలిలోనే సిక్స్లతో డామినేట్ చేశాడు, హ్యాట్రిక్ సిక్స్లు కొట్టాడు. బట్ అదర్ హ్యాండ్లో నారాయణ్ రన్అట్గా అయ్యాడు అనే కంటే ఫ్రీగా వికెట్ ఇచ్చేసాడు ఎస్ఆర్హెచ్ కంటే బాగుంటుందేమో. వెంటనే వెంకటేష్ అయ్యర్ వచ్చాడు, అతను కూడా వికెట్ పారేసుకున్నాడు. వీళ్ళిద్దరూ కూడా తలో చేయి వేయాల్సి ఉందనే చెప్పుకోవాలి. తర్వాత కేకేఆర్ మిడిల్ ఆర్డర్ ఇద్దరే సూపర్ బ్యాటర్లు, నిలబడితే కాసేపు రచ్చే శ్రేయస్ అయ్యర్, నితీష్ రాణా ఇద్దరు ఆడితే కేకేఆర్కి తిరుగుండదు అనటంలో ఆశ్చర్యం లేదు. వీళ్ళకి జోడీగా బ్యాకప్గా ఉన్న రమణ్దీప్ సింగ్ మొన్న చితక్ కొట్టేశాడు 200 స్ట్రైక్ రేట్తో.
తర్వాత రింకుల్ సింగ్ రసూల్తో లైనప్ బ్యాటింగ్ అయితే పరంగా బాగానే ఉంది. ఇక ఆల్రౌండర్స్గా రసూల్తో పాటు స్పిన్నర్గా సునీల్ నారాయణ ఉన్నాడు. వీళ్ళిద్దరూ మహాబలం అనే చెప్పుకోవాలి. ఇక మొన్నటి దాకా స్పిన్నింగ్ స్ట్రాంగ్ అనుకున్న కేకేఆర్కి మొన్న గట్టి బ్రేక్ పడింది ఎస్ఆర్హెచ్ వల్ల. అయితే ఒకటి రెండు మ్యాచ్లు ఫెయిల్ అయినా వీళ్ళైతే మాత్రం మంచి స్పిన్నింగ్ యూనిట్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. నారాయణ్, వరుణ్ చక్రవర్తి, యంగ్ స్పిన్నర్ సుయేష్ శర్మ లైనప్ స్ట్రాంగ్గానే ఉంది. అలానే పేస్ యూనిట్లో కూడా కేకేఆర్ సైడ్ స్ట్రాంగ్గానే కనబడుతుంది పేపర్ మీద. బట్ ఆల్మోస్ట్ 25 కోట్లు పెట్టి బై చేసిన మిచిల్ స్టార్క్ రిధమ్ అందుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మొన్న మ్యాచ్లో టీ టైంలో కూడా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు మిచిల్ స్టార్క్. 4 ఓవర్లు వేసి ఏకంగా 53 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక తర్వాత అర్షిత్ రాణా గ్రేట్ బౌలింగ్తో ఎస్ఆర్హెచ్ మీద మరుపురాని విజయాన్ని అందించింది ఇతన్ని. నిన్న మియాంక్తో చేసిన ఎక్స్ట్రాలు తగ్గించుకొని కోహ్లీతో ఎలాంటి బిహేవ్ చేయకుండా ఉంటే మంచిదని చెప్పుకోవాలి. ఇట్ జస్ట్ ఫన్. ఇక తర్వాత రసూల్ పేస్ బౌలింగ్ యాడెడ్ అడ్వాంటేజ్. ఎస్ఆర్హెచ్ మీద 2 వికెట్లు కూడా తీశాడు రసూల్. ఓవరాల్గా కేకేఆర్ ప్లేయింగ్ 11లో మార్పులు ఉండకపోవచ్చు. 1-2 ఉన్నా యూజింగ్ ఇంపాక్ట్ ప్లేయర్స్ అనే చెప్పుకోవాలి. ఓవరాల్గా కేకేఆర్ యొక్క ప్లేయింగ్ 11 పరిశీలిస్తే ఫిలిప్స్ సాల్ట్, వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, నితీష్ రాణా, రింకు సింగ్, రమన్ సింగ్, ఆండ్రూ రసూల్, సునీల్ నారాయణ్, మిచిల్ స్టార్క్, అర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి ఇలా ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్స్గా సుయాష్ శర్మ, మనీష్ పాండే, వైభవ్ అరోరా, రఘువంశీ, రెహమోనల్లా గుర్బాజ్ ఇలా ఉన్నారు. ఇక అయితే తర్వాత ఆర్సీబీ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే, ఆర్సీబీ ప్రతి సీజన్ విరాట్ కోహ్లీ మెయిన్ పిల్లర్ అనడానికి అత్యశక్తి కాదు. నాట్ ఓన్లీ బ్యాటర్, ఫీల్డింగ్లో కూడా చేస్తాడు భయ్య ఒక రేంజర్ అని చెప్పుకోవచ్చు. మొన్న చేశాడు ఈజీగా 30 రన్స్ దాకా సేవ్ చేశాడని చెప్పుకోవచ్చు. ఇప్పుడే కాదు ఆర్సీబీకి బ్యాటింగ్లో కూడా బ్యాక్ బోన్ అతనే. అయితే మొన్న ఇన్నింగ్స్లో అయితే 77 పరుగులతో చితక్ కొట్టేశాడు 160 స్ట్రైక్ రేట్తో. ఇక చివరిలో దినేష్ కార్తిక్ చెలరేయడంతో పంజాబ్ మీద విజయం సాధించింది. కానీ డూప్లెసీ అలానే మ్యాక్స్వెల్ ఆర్సీబీ బ్యాటింగ్లో కీ రోల్ ప్లే చేస్తూ ఉంటారు ఎవరి సీజన్లో. బట్ ఈసారి 2 మ్యాచెస్ అయిపోయినా వీళ్ళిద్దరూ అయితే టచ్లోకి రాలేదు. అలానే ఫస్ట్ మ్యాచ్లో తన రోల్ చూపించిన సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం అంతగా ఎఫెక్ట్ చూపించలేకపోయాడు. బట్ ఈ మ్యాచ్లో కీ రోల్ గ్రీన్ ప్లే చేయకపోతే కష్టమనే చెప్పుకోవాలి గ్రీన్ గురించి మాట్లాడుకుంటే. ఇక తర్వాత ఒలి నుండి ఆర్సీబీలో డ్రాబ్యాక్ మిడిల్ ఆర్డర్. బట్ ఈసారి ఆ మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్ కనబడుతుంది. అనుజ్ రావత్, దినేష్ కార్తిక్ వల్ల స్ట్రెంగ్త్ యాడ్ అయింది. బట్ బలం అనుకున్న ఓవర్సీస్ బ్యాటర్స్ వీక్గా మారిపోయారు, వీళ్ళు బలంగా మారారు. ఇక బౌలింగ్ యూనిట్లో ఆర్సీబీ స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. అయితే హోమ్ గ్రౌండ్స్లో మొహమ్మద్ సిరాజ్, యాష్ దయాల్ బాగానే వేశారు. అయితే బట్ ప్రీవియస్ మ్యాచ్ జరిగినప్పుడు పంజాబ్ కింగ్స్తో మనం ప్రివ్యూలో చెప్పుకున్నాం, ఆల్ జోరీ జోసెఫ్ బాగా ఎకానమికల్గా ప్రూవ్ అవుతున్నాడు, ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవుతున్నాడు, అతని ప్లేస్లో వేరే మార్పు జరిగితే మంచిదే. బట్ ఈ చేంజ్ మాత్రం కన్ఫర్మ్గా ఈసారి అవసరమని చెప్పుకోవాలి. ఆల్ జోరీ జోసెఫ్ వాయిస్లో క్రిస్ టోప్లే కానీ లుకీ ఫెర్గుసన్ కానీ బెటర్ ఆప్షన్ నా ఒపీనియన్. వీళ్ళిద్దరిలో కూడా లుకీ ఫెర్గుసన్ కంటే టోప్లే ఈజ్ బెస్ట్. ఫెర్గుసన్ స్పీడు, బౌండరీస్ చిన్నవి కాబట్టి ఈ గ్రౌండ్లో ఎక్కువగా స్కోర్ ప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. సో టోప్లే ఈజ్ ది బెస్ట్ ఆప్షన్. ఇక తర్వాత ఆర్సీబీ స్పిన్ యూనిట్. సరైన స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకపోవడం ఆర్సీబీతో డ్రాబ్యాక్ అని చెప్పుకోవాలి. బట్ అపోనెంట్లో కేకేఆర్లో బెస్ట్ స్పిన్ ట్రయో ఉంది. బట్ వీళ్ళ టీంలో మాత్రం ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ కూడా లేడు. కరణ్ శర్మ మరియు మియాంక్ దగ్గరలో స్పిన్నర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోయారు. వీళ్ళతో కంపేర్ చేసుకుంటే పార్ట్ టైం స్పిన్నర్ అయిన మ్యాక్స్వెల్ బెటర్గా కనిపిస్తున్నాడు. ఓవరాల్గా ఆర్సీబీ ప్లేయింగ్ 11 చూస్తే పెద్దగా మార్పులు లేకపోవచ్చు, విన్నింగ్ టీంతోనే ఆడొచ్చు. ఒక మార్పు మాత్రం నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఆల్ జోరీ జోసెఫ్ ప్లేస్లో రిస్ టోప్లే ఆటం పక్క. అయితే ఓవరాల్గా ఆర్సీబీ ప్లేయింగ్ 11 పరిశీలిస్తే పాప్ డూప్లెసిస్, విరాట్ కోహ్లీ, రజిత్ పటిదార్, గ్లెన్ మ్యాక్స్వెల్, కెమెరాన్ గ్రీన్, దినేష్ కార్తిక్, అనుజ్ రావత్, రిస్ టోప్లే, మయాంక్ దగర్, మహమ్మద్ సిరాజ్, యాష్ దయాల్ ఇలా ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్స్గా సుయేష్ ప్రభు, దేశాయ్, మైపాల్ రామ్రాజ్, కరణ్ శర్మ, విజయ్ కుమార్, వేషక్, స్వప్నిపల్ సింగ్ ఇలా ఉన్నారు. అయితే ఒక ఇంపార్టెంట్ చేంజ్ అనేది ఆర్సీబీలో మర్చిపోయాను. రజిత్ పటిదార్ అయితే మాత్రం మంచి ఫామ్లో లేడు. అతని ప్లేస్లో మైపాల్ లోమర్ కానీ సురేష్ ప్రభు దేశాయ్ కానీ దిగితే మంచిదని నా ఒపీనియన్. అలాగే ఆర్సీబీ కీ ప్లేయర్స్ వచ్చలికి కోహ్లీ, డూప్లెసిస్, గ్రీన్, మ్యాక్స్వెల్. కేకేఆర్ కీ ప్లేయర్స్ వచ్చలికి రసూలు, రింకు సింగ్, శ్రేయస్ అయ్యర్, నితీష్ రాణా అనున్నారు. నా ఒపీనియన్ ప్రకారం ఆర్సీబీ విన్నింగ్ పాసిబిలిటీ వచ్చేదానికి హోమ్ గ్రౌండ్ కాబట్టి 51%గా ఉంది. కేకేఆర్ విన్నింగ్ పాసిబిలిటీ 49%గా ఉంది. అయితే మీ ఒపీనియన్ ప్రకారం ఈ మ్యాచ్లో కానీ ఎవరు విన్ అవుతారనుకున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి.